భద్రాచల క్షేత్ర మహత్యం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయ భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయా పతయే నమః. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా మనందరం భద్రాచల క్షేత్ర మహత్యం తెలుసుకుందామండి. సీతారాములు వనవాసం చేస్తూ భద్రాచలం ఎప్పుడు వచ్చారు, భద్రాచల దివ్యక్షేత్రం యొక్క ఆవిర్భావానికి మూలమైనది ఏమిటి, ఏ ఋషి వారికి ఆతిథ్యాన్ని ఇచ్చారు, వారు పంచవటిని ఎక్కడ నిర్మించారు, ఎవరు తపస్సు చేయడం వల్ల స్వామివారు మనకు భద్రాచలంలో వెలిశారు, అసలు భద్రాచలానికి ఆ పేరు ఎలా వచ్చింది, వారిని సేవించి తరించిన భక్తులు ఎవరు, వారు ఏం చేశారు స్వామివారి కోసం, భద్రాచలం క్షేత్రం యొక్క ఆలయ విశేషములు, దర్శనీయ ప్రదేశములు, ఇంకా మరికొన్ని విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి. సీతారాములు అరణ్యవాసం చేసినప్పుడు ఈ పర్ణశాలను ఎక్కడ నిర్మించుకున్నారు, అక్కడ ఉండే రాముడిని ఏమని పిలుస్తారు, ఏ రాముడు అని పిలుస్తారు, అక్కడ ఉండే వాగును సీతవాగు అని అంటారు, ఎందుకు ఆ వాగుకి సీతవాగు అని పేరు వచ్చింది, అమ్మవారు అప్పుడు వాడినటువంటి నలుగు పిండి పసుపు కుంకుమ శిలలు ఇప్పటికీ ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి, మరియు సీతాదేవి స్నానం చేయడానికి ఉపయోగించినటువంటి వేడి నీళ్ళ ఉష్ణ గుండం ఎక్కడ ఉన్నది, జటాయువు పర్వతం ఉంది, ఆ జటాయు పర్వతం ఎక్కడ ఉన్నది, రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు తీసుకుని పోతూ ఉన్నప్పుడు జటాయువు రావణుని ఎదిరించి వాని దెబ్బకు రెక్కలు తెగి అచ్చటనే పడి శ్రీరామునికు సీతాపహరణం సందేశాన్ని తెలిపి అచ్చటే ప్రాణాలు విడుస్తుంది జటాయువు. మరి ఆ జటాయు పర్వతం ఎక్కడ ఉన్నది, అంతేకాకుండా శ్రీరాముడు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉండగా లక్ష్మణుడు సీతాదేవిని ఒకచోట నిలిపి ఆమెను రక్షిస్తారంట, మరి ఆ ప్రదేశం ఎక్కడుంది, దానిని ఏమంటారు, అలాగే రావణుడు సీతాదేవిని అపహరించి వచ్చి ఒక కొండపై రథాన్ని నిలిపి ఆ అమ్మవారిని అంటే సీతాదేవిని అపహరించి తీసుకొని పోయి తన రథంలో ఉంచారు రావణాసురుడు, మరి ఇప్పటికీ ఆ కొండపై రథచక్రములో ఆ నడిచిన మార్గము గాడులు కనిపిస్తూ ఉంటాయంట, మరి ఆ గుట్టని ఏమంటారు, అది ఎక్కడ ఉంది, మరియు భక్తురాలకు శబరి ఎక్కడ ఉండేది, ఆ స్థలాన్ని ఏమంటారు, మరి భక్తరామదాసు తర్వాత భద్రాచల దేవస్థానాన్ని ఎవరు పరిపాలించారు, ఈ సంవత్సరంలో పరిపాలించారు, ఇవే కాకుండా అక్కడ మనం ఇంకా చూడదగినటువంటి దర్శనీయ ప్రదేశాలు ఏమి ఉన్నాయి, అక్కడ క్షేత్రంలో ఎటువంటి ఉత్సవాలు జరుగుతాయి, ఇంకా ఇతర విశేషాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందామండి. జై శ్రీరామ. వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు నేను చేసే ఆడియోస్ మీకు నచ్చినట్లయితే యూట్యూబ్లో గురు స్పేస్ దేవా స్పేస్ దత్త స్పేస్ ఆడియోస్ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది, అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి, మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.